హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జర్నీ. వెల్కమ్ టు రియల్ వాయిస్ 9. కేసీఆర్ రాజకీయ చాణక్యుడని ఊరికనే అనలేదు. మరి ఆయన ఒక్కొక్క ఆయుధాన్ని సిద్ధం చేసుకుంటూ ఎలక్షన్కు సిద్ధమవుతున్నాడు. మరీ ముఖ్యంగా ఏపీలో త్వరలో నమస్తే ఆంధ్రప్రదేశ్ అనే న్యూస్ పేపర్ పెట్టబోతున్నాడు. ఎందుకంటే న్యూస్ పేపర్ కానీ టీవీ కానీ ఎలక్షన్లలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ప్రజలను తమ వైపు నడిపించడానికి ఎవరైనా కూడా నిజాన్ని అబద్ధాన్ని వాళ్లకు కావాల్సిన విధంగా ప్రజెంట్ చేసుకోవడంలో ముఖ్య భూమిక పోషించేదే పేపర్ అండ్ టీవీ. మరి మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క పార్టీకి పేపర్ టీవీస్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్కి ఒక్కడికి తప్ప. మరి కేసీఆర్ గారు ఆల్రెడీ తెలంగాణలో పెట్టుకునే దాని ద్వారానే అధికారంలోకి వచ్చారు. మరి ఏపీలో కూడా రావాలని చెప్పేసి ఒక్కొక్క ఆయుధాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే త్వరలో టీవీ ఇంకా ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఆయన కొత్తగా పెద్దగా నెట్వర్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా స్టార్ట్ చేయడం ఈజీ. మరి నిజంగా మీరు కేసీఆర్ గారిని ఆంధ్రప్రదేశ్లో కోరుకుంటున్నారా? ఎందుకంటే చాలామంది మాకు కూడా తెలంగాణ లాంటి అభివృద్ధి కావాలి అని కోరుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. సో మీరైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.